చూడు ఏలి అన్నాడు ఆ కార్మేల్ అడవిలో ఉన్న పర్వతం మీద పర్వతం మీద కార్మెల్ పర్వతం కాదు అడవి పేరు కార్మెల్ కార్మేల్ అడవిలో ఉన్న పర్వతం అందుకే కార్మెల్ పర్వతం అని పేరు హైదరాబాద్ పర్వతం అంటే ఏంటి హైదరాబాద్ గుట్ట అంటే అర్థమేంటి హైదరాబాద్లో ఉన్న గుట్ట హైదరాబాద్లో ఉన్న మెట్ట హైదరాబాద్లో ఉన్న పర్వతం అలాగే కార్మెల్ పర్వతం అంటే పర్వతం పేరు కాదు కర్మేల్ అనే పేరు గల అడవినందు ఉన్నటువంటి పర్వతము అని అర్థం అక్కడ ఏలియా అంటున్నాడు మీ దేవుడు నిద్రపోయినాడు గట్టిగా రండి మీ దేవుడు మేలకు రాలేదేమో ఇంకా గట్టిగా రండి ఆ పర్వతం మీద కట్టెలు పేర్చి బలిపశువు వధించి దాని మీద పెట్టి పిలండి దేవుడికి వచ్చి నిప్పు పెడతాడు ఆకాశం నుండి నిప్పు కురాలి పిలండి కొట్టుకుంటున్నారు తిట్టుకుంటున్నారు కోసుకుంటున్నారు ఎక్కడున్నావు 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 వాడు దేవుడి పేరు తోత అసలైన దేవుడి పేరు పరిశుద్ధుడా నిత్య నివాసి స్వయం ప్రకాశం స్వయం భవుడు నా నామం దేవునికి పేరు లేదట మరి ఎన్ని పేర్లున్నాయి నాకేం తెలుసు నువ్వు ఉంటివి కదా ఉంటేనే ఇప్పుడు లేను కదా వదిలేసి వచ్చాను కదా సిహెచ్ ఆర్బిక ఆచార్యులు ముమ్మడివరం నాకు అడిగాడు సంస్కృత పండితుడు అయ్యా పాస్ట్ గారు మీరుంటారు కదా మీకు తెలియపడమేంటి నేను ఉంటేనయ్యా వదిలేశానయ్యా వదిలేసిన దాన్ని గురించి చింత ఎందుకు నాకు వరుస రాష్ట్రం వల్ల ఒక సామెత ఉంది ఒక నరోక్తి ఉంది ఒక చిన్నది అంటే సమాజ సంబంధమైనది నరోక్తి ఒక చిన్న గమ్మత మాట చడుల మైపక్క పొడిల చింత అని అన్నాడు అంటే విడువబడిన దాని కొరకు ఎందుకు రా విడవా అని అంటున్నాడు భర్తకి అయ్యో నా పెళ్ళమిడిపోయింది నా పెళ్ళమిడిపోయిందని అంటున్నాడట విడువబడిన దాని కొరకు చింతెందుకురా అన్నాడు కనుక విడువబడిన దాని కొరకు నాకు చింత లేదు నా కొరకు నాకు చింత ఉంది నేను నరకంలో ప్రవేశించకుండా ఉండాలని అది నా చింత సిహెచ్ఆర్బికే ఆచార్యులు ఏమయ్యా మీ దేవుడు కళ్ళు లేవా అన్నాడు మరి ఆ దేవునికి కదా మీ దేవుడు కదా నా దేవుడు కాడు కదా మా దేవుడికి కళ్ళు లేవా అని నాకు అడుగుతున్నావా అయితే ఇప్పుడు నీకేం చెప్పాలండి ఆచార్యులు గారు మీ దేవుడు కళ్ళునే లేవా దేవుడికి కళ్ళు ఉన్నాయో లేవు సరే కళ్ళు ఉన్నాయండి కళ్ళు ఉంటే ఆదాము నువ్వు ఎక్కడా అడుగుతాడా బైబిల్లోనే ఉంది దేవుడు కళ్ళు ఉంటే కనబడ్డాడు ఆదాము ఎక్కడ ఉన్నాడు ఆదాము నువ్వు ఎక్కడ ఉన్నావు ఓ అదా మీ బాధ సరే నా దేవుడికి కళ్ళు ఉన్నాయి గుడ్డు కళ్ళు లేవు ఓకే ఒప్పుకుంటాను దాని సంగతి ఏమంటారు దేని సంగతే ఆదాము నువ్వు ఎక్కడా ఒరే ఆదాము నీ కొరకు నిర్ణయించబడిన పరిశుద్ధమైన ఏదోని వనములో నిన్ను పెట్టాను నీవు పరిశుద్ధమైన శరీరము నీకు ఇచ్చి పరిశుద్ధమైనటువంటి అలంకారములతో నిన్ను నింపి పరిశుద్ధమైనటువంటి ప్రాంతములు నిన్ను పెడితే నువ్వు కనబడడం లేదే పరిశుద్ధతలో ఎక్కడున్నావురా అని అడుగుతున్నాడు దాటిస్తామే నీకు అతడి కోస్తాను ఆచార్యుడు గారు చంద్రబూడ పెట్టాడు నువ్వు మాటకారవి మాటకారిన నేను ఎక్కడ మాటకారిగా మాట్లాడాను చాలా తెలివైనడు తెలివైనడు దురాత్మ దుష్టుడు దేవుడు అమాయకుడు ప్రేమ ఇంకేమీ తెలీదు మీ అమ్మ నీకు చిన్నప్పుడు పోసినట్లుంది చిలక పోసినట్లుగా మా అమ్మ ఏం పోసిందని నాకు తెలియదు కానీ నా దేవుడు నా లోపల ఆత్మపు దూపాడు నా దేవుడు నాకు ఆత్మతో అభిషేకించాడు నా దేవుడు తన రక్తం నాలోనికి పంపించాడు ఆయన రక్తంలో కనబడ్డాను ఆయన రక్తములో అంగీకరించబడ్డాను ఆయన రక్తము కారణంగా నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను ఆయన రక్తమే మాట్లాడుతుంది ఆయన రక్తంలో ఉన్న జీవకణములే నా జీవకణములు ఆ క్యారెక్టరే నాది మా అమ్మ వాస పోసిందో ఏం పోసిందో నాకేం తెలుసు ఆయన నాకు ఇద్దరు అనుచరులు వచ్చారు అసోసియేట్ టీచర్లు పండిట్ గారు మనం వెళదామా ఉండవయ్యా వచ్చిన పని ఇంకా కాలేదు ఇంకా కాలేదట పని మరి ఏం పని ముందు ఇచ్చాడు మీకు పెండ్లు అయిందా నా పెండ్లకి మీరు వచ్చిన దానికి సంబంధం ఏముందా నాకు కాదు పెండ్లు అయిందా అయింది మీ అత్తూరు ఎవరు మా అత్తూరు పర్లోకం అన్నాను అవునండి ఆయన నా భర్త నేను ఆయన భార్యనే మా అత్తరు పర్లోకం నీ సృష్టికర్త నీకు భర్త అయ్యి ఉన్నాడు నేను తీసి చూపించాను నీ సృష్టికర్త నీకు భర్త అయ్యున్నాడు నేను చెప్తున్నాడు దీర్ఘదర్శిడు చెప్తున్నాడు అది నా అత్తోరు నా భర్త అక్కడ ఉన్నాడు నా భర్త అక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను కదా మరి ఇక్కడ ఉన్నవే అవును ఎక్కడ వెతికినను నేను కనబడతాను అన్నాడు ఇందు గలుడు అందు లేడు నేను సందేహము వలదు ఎందెందు వెతికినను అందు నేను నీకు కనబడతాను అన్నాడు ప్రతి ఒక్కటి దేవుడు కాదు నేను కనబడతాను నీకు చెట్టు మీద కనబడతాను చెట్టు కింద కనబడతాను కొండ మీద కనబడతాను కొండ కొండగోహులా కనబడతాను ఎందుకు ఐఎమ్ ఓమ్లి ప్రజెన్స్ నేను సర్వవ్యాపకత్వం ఉన్నాను లూకాస్ వాడు పదిహేనవ అధ్యాయం ఇరవై రెండవ వచనం చదువుదాం తండ్రి అంటున్నాడు ఏమంటున్నానంటే ఎవరక్కడ దాతలు వచ్చారు చిత్తమ నా ఎలిని ఇదిగో చూడండి ప్రశస్త వస్త్రములు త్వరగా తీసుకురండి చిత్తము ఆ ప్రశస్త వస్త్రములు ఈయన కట్టండి చిత్తము వీని చేతికి ఉంగరం పెట్టండి చిత్తము వీని పాదములకు పాదరక్షలు తొడిగించండి ఈయన పాదములకు పాదరక్షలు తొడిగించండి వాళ్ళు తీసుకొచ్చారు ప్రశస్త వస్త్రములు అంటే విలువైన వస్త్రములు చాలా చక్కని వస్త్రములు మాంచి వస్త్రములు తొడిగించారు చేతి వేలికి ఉంగరం పెట్టారు పాదములకు పాదరక్షలు తొడిగించారు ఎందుకు బయట ఉంటాడు పందుల దగ్గర ఉంటాడు పందులతో ఉంటాడు పందులు వాసన ఆ బట్టలు తీసి మంచి సువాసన గల వస్త్రముతో పరిత్రాణ వస్త్రముతో పవిత్ర వస్త్రముతో ఆయన్ని అలంకరించమన్నాడు పరిత్రాణ వస్త్రము పోగొట్టుకున్న దాన్ని తిరిగి మరలిస్తున్నాడు బంగారం ఉంగరం తగిలించమన్నాడు నా దగ్గర ఉన్నప్పుడు నా అలవాట్లు వీడికుండాలి నా ఆత్మ విడుకుండాలి నా లక్షణాన్ని విడుకుండాలి నా గుణమును నీకు ఉండాలి కనుక దైవత్వం విడికి మరలా తొలగించము దాసులను ఆజ్ఞాపించాడు దూతలు ప్రధాన దూతలు స్వరూపులు కిరూపములు జీవులు పరిగెట్టుకుంటూ వచ్చాయి వచ్చి వానికి దైవత్వముతో అలంకరించారు పవిత్ర వస్త్రములతో పరిత్రాణ వస్త్రముతో నూతన వస్త్రముతో ఆయన్ని అలంకరించారు ఆయన పాదములకు పాదరక్షలు తొడిగించారు అప్పుడు తండ్రి అంటున్నాడు కుమారుడికి రా అప్పుడు తండ్రి కుమారులు ఇద్దరు నడుస్తున్నారు పాదరక్షలు పాదములకు జోడు తొడిగించాడు కనుక జోడు ఉంది కనుక తండ్రితో నడవగలుగుతున్నాడు సంగమునకు జోడు ఉంటే దేవునితో సంగము నడవగలదు సంగమునకు సమాధానం ఉండాలి దేవునితో వ్యక్తులతో మాతో సమాధానం ఉండాలి అస్థిరమైన మనస్సు ఉండకూడదు స్థిరమైన శుద్ధ మనస్సు నీకు ఉండాలి పరిత్రాణం పొంది ఉండాలి అంటే సాల్వేషన్ నువ్వు పొంది ఉండాలి ఆ రెండు నీకుంటే నీకు జోడి ఉన్నట్టే అప్పుడు నీకు సంగమనకు దైవత్వముతో నింపుతాడు సంగమనకు పరిత్రాణ వస్త్రముతో నింపుతాడు సంగమనకు పవిత్రముతో పరిశుద్ధతతో కప్పుతాడు అప్పుడు చూడముచ్చటగా ఉంటావు అప్పుడు నీ నాటక అందమైన నటక అప్పుడు నువ్వు ప్రభువుతో నడవగలవు ప్రభువు నీ మధ్యలో ఉంటాడు ఆయనతో నువ్వు ఉంటావు నీతో ఆయన ఉంటాడు ఆయన నీకు కనిపించడు నువ్వు ఆయనకు కనిపిస్తావు ఎందుకంటే నీ భౌతిక నేత్రములతో ఆత్మను నీవు చూడలేవు నీ భౌతిక నేత్రములతో ఆత్మ పరిశుద్ధ ఆత్మను నీవు చూడలేవు కానీ నువ్వు యూ కెన్ ఫీల్ దౌ కెన్ ఫీల్ ద ప్రజెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ బట్ దౌ క్యాన్ టచ్ నువ్వు స్పర్శించలేవు ఆత్మను స్పర్శించలేవు ఆత్మను చూడలేవు అనుభవించగలవు నీకు ఆ అనుభూతి కలుగుతుంది ఏదో కొత్తదనం నాలో ఉందే ఎస్ ఎందుకంటే ఆత్మ నీలో ప్రవేశించింది కనుక పాతవి గతించాయి కనుక కొత్త వచ్చింది కనుక నీకు కొత్తదనం తగులుతుంది నీ నటక బాగు చేసుకోవాలి సంగమ నీ నటక బాగలేకపోతే భయంకరంగా ఉంటావు నీ పరిస్థితులు ఆదాము హవ్వలు వారు భూలోకముందు సృజించబడిన సంఘమై ఉన్నారు ఆదాము హవ్వలు భూలోకముందు సృజించబడిన మొట్టమొదటి సంఘం అయ్యున్నారు ఆదాములో ఉండను ఆదాములో నుండి హవ్వను బయటికి దేవుడు తీశాడు తీసి వాళ్ళిద్దరూ కలిసి ఒక సంఘముగా ఎడిన్ గార్డెన్లో దేవుడు వారిని నిలబెట్టించాడు మొట్టమొదటి సంఘం అది ఆదాము హవ్వలు సంఘం పోయింది సంఘం విరిగిపోయింది సంఘం పతనం అయిపోయింది సంఘం పనికి రాకుండా పోయింది ఎందుకు ఆదాము హవ్వల మధ్య దేవుడు ఉన్నాడు దేవుని స్థానంలో దయ్యం వచ్చింది నీకు దేవునికి మధ్య ఆదంకు ఆదం దేవునికి మధ్యలో ఇంకొకటి వచ్చింది అందుకే వాడు పాతనం అయిపోయినాడు నీకు నీ దేవునికి మధ్యన ఫోన్ రాకూడదు నీకు నీ దేవునికి మధ్యన నువ్వు లెగిసి వెళ్ళకూడదు దైవ సన్నిధిని విడిచి బయటికి వెళ్ళకూడదు అది కదిలిందంటే నీకు కదిలిస్తుంది నువ్వు కదిలేవంటే నువ్వు నాశనం అయిపోతావు యశ గ్రంథం యాభై రెండు ఏడు మరొకసారి చదువు సువార్త ప్రకటించినప్పుడు దేవుని వాక్యం చెప్తున్నప్పుడు దేవుని వాక్యం సంగములు చెప్పినను బయట చెప్పినను అన్యుల మధ్యన చెప్పినను అనేకుల మధ్యన చెప్పినను సభలో చెప్పినను మహాసభలో చెప్పినను ఎక్కడ చెప్పినను పది మంది దగ్గర చెప్పినను ఇద్దరి దగ్గర చెప్పినను దేవుని యొక్క వాక్యం చెప్తున్నప్పుడు ఏమేమి ఉండాలి ఆ వర్తమానంలో సమాధానం ఉండాలి సువార్త చెప్తున్నప్పుడు మళ్ళీ ఇంకేముండాలి అందులో పరిత్రాణం ఉండాలి సమాధానము పరిత్రానము నీ యొక్క వాక్యములో లేకపోతే నీ బోధలో లేకపోతే నువ్వు పాడైపోయినాడు దేవుడు మాట్లాడుతున్నాడు నీతో మనిషి వైతే అర్థం చేసుకో దిద్దుకో దేవుది అంటున్నాడు దిద్దుబాటు నీకు అసహజబుగా ఉన్నదా ఎవడండి దిద్దుకుంటాడు ఎవడు దిద్దుకుంటాడు ఎవడు దిద్దుకోడు దేవుని భయపడిన వాడు దిద్దుకుంటాడు దేవుని భయం ఎవరికి ఉంటుందో ఏ స్త్రీకు ఉంటుందో ఏ పురుషుడికి ఉంటుందో వాడు దిద్దుకుంటాడు దవ్యభీతి గలవాడు దేవునికి అనుకూలంగా ప్రవర్తించాలనుకున్నవాడు దేవునికి అనుకూలముగా జీవిస్తూ ముందుకు సాగాలనుకున్నవాడు దేవుని నోటి నుండి వేయబడకుండా ఉండాలనుకున్నవాడు వాడు దిద్దుకుంటాడు నేను చెప్తున్నటువంటి ఈ వాక్యంలో మీకు పరిత్రాణం ఉన్నది సమాధానం ఉన్నది ఇది నిజమైన వాక్యము అందుకే దేవదూతలు వస్తారు వచ్చి వింటారు ప్రధాన దూతలు వస్తారు వింటారు కెరూబులు వస్తారు వింటారు షరీపులు వస్తారు వింటారు ప్రవక్తలు ఆత్మలు వస్తాయి వింటాయి అపోస్తుల ఆత్మలు వస్తాయి వింటాయి పరిశుద్ధ వాసులు పరలోక ఒక వాసులు వస్తారు వింటారు స్వయముగా ఏసు కూడా వస్తాడు వచ్చి వింటాడు ఎందుకంటే అది ఆయన వాక్యం ఆయన శరీరమున కూర్చిన వాక్యం ఆయన సంఘమును కూర్చిన వాక్యం కొలసీలకు రాత్రి పత్రిక రెండవ అధ్యాయంలో వచనం సంఘము అభివృద్ధి కారణం ఏమిటి దేవుడు సంఘాన్ని పోషిస్తున్నాడు కనుక దేవుడు సంఘాన్ని నడిపిస్తున్నాడు కనుక సంగము తన శరీరం కనుక తన శరీరంలో ఉన్న నరము నువ్వవచ్చు గోరు నువ్వవచ్చు అవ్వవచ్చు వె్రేలు నువ్వచ్చు కన్ను నువ్వవచ్చు ముక్కు నువ్వవచ్చు చెవి నువ్వవచ్చు నాలుక నాలుగు పాదము నువ్వచ్చు బట్టన బ్రేలు నువ్వు చూపుడు బ్రేలు నువ్వు మధ్య వ్రేలు నివ్వచ్చు మరి ఉంగారం తొడుక్కున్నటువంటి రింగ్ ఫింగర్ నువ్వవచ్చు లిటిల్ ఫింగర్ చిన్న బ్రేలు నువ్వు అవ్వవచ్చు హస్తముని పోవ్వచ్చు భుజముని పోవచ్చు తొడనివ్వావచ్చు ముణుకుని శరీరంలో ఎన్ని అవయవములు ఉన్నాయో సంఘములో అంతమంది అన్ని రకములైన వ్యక్తులు ఉంటారు వాళ్ళందరికీ దేవుడే పోషిస్తున్నాడు వాళ్ళందరికీ దేవుడే మాట్లాడుతున్నాడు వినకపోతే ఆ అవయవము చెడిపోతుంది వినకపోతే వాడే చెడిపోతాడు వాడి కారణంగా సంఘం చెడిపోతుంది సంఘానికి దేవుడు పోషిస్తున్నప్పుడు సంఘము దేవునికి లోపడాలి దేవుని పోషణలో అభివృద్ధి చెందాలి నువ్వు తొడవచ్చు నువ్వు కాలవచ్చు నువ్వు ముడుక నువ్వు యాంకిల్ అవ్వచ్చు దేవుడు నిన్ను పోషించిచున్నాడు నీకు రెండు ఉండాలి సమాధానం ఉండాలి పరిత్రాణం ఉండాలి రెండు ఉండాలి సిద్ధమనస్సు ఉండాలి ఐక్యత ఉండాలి రెండు ఉండాలి లేకపోతే నీ నటక అందమైనది కాదు నీ ఊరువులు శిల్పుకారి చేసిన ఆభరణ సూత్రం మొలవలే ఆడుచున్నవి ఊరువులు అంటే తొడలు నీ రెండు తొడలు ఒక శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె శవడ శిల్పకారి నీ సృష్టికర్త నీ భగవంతుడు నీకు ఆ విధముగా తొడలు సృష్టించాడు ఎందుకు ఇది వెళ్తే ఇది రావాలి ఇది ఇటు వెళ్తే ఇది రావాలి ఇది ముందుకు వస్తే ఇది కూడా ముందుకు రావాలి ఇది ఇటు వస్తే ఇది కూడా ఇటు రావాలి మీ రెండు కూడా సూత్రముల వలె ఆడుచున్నవి సమాధానము కలిగి ఐక్యత కలిగి నేను ఎడిపోతాను నువ్వు అడిపో అంటే శరీరం విడిపోవాలి నేను నీతో రానని ఇటు వెళ్తుంది వీడు నేను నీతో అంటుంది మరి సంఘం ఎడిపోవాలి అందుకే సంఘం అడిపోతుంది నీ రెండు తొడలు సరిగ్గా ఉంటేనే సంఘము సరిగ్గా ఉంటుంది నీ కాళ్ళు సరిగ్గా ఉండాలి పాదరక్షలు కాళ్ళుకి వేసుకుంటావు బుర్రకేసుకో చేతులకి వేసుకో మెడకు కట్టుకో బాటకెళ్ళి అయ్యా నా మెడకు రెండు చెప్పులు ఇవేటి నీ మెడకు కట్టుకో పాదములు తుడుక్కుంటావు నీ పాదములకు సమాధానము నీ నీ జీవితానికి నీ సంఘానికి సమాధానము పరిత్రాణము మరియు శుద్ధ మనస్సు సమాధానము ఈ ఉన్నట్లయితే ఈ రెండు రకములని జూడు ఉన్నట్లయితే నీ నటక అందముగా ఉంటుంది అప్పుడు నీ తొడలు రెండు ఐక్యత కలిసి ఉంటాయి నీ రెండు తొడలు ఐక్యతగా ఉంటే ఇది ముందుకెళ్తే ఇది ముందుకు వస్తుంది ఇది ముందుకెళ్తే ఇది ముందుకు వస్తుంది ఇది ముందుకెళ్తే ఇది ముందుకు వస్తుంది నీ శరీరం ముందుకు వెళ్తుంది ఇది వెనక్కి వెళ్తుంటే ఇది వెనక్కి వెళ్తుంది ఇది వెనక్కి వెళ్తే ఇది వెనక్కి వెళ్తాం నీ శరీరం వెనక్కి వెళ్తుంది ఇది ఇటు వస్తుంటే ఇది ఇటు వస్తుంది ఇది అప్పుడు నీ శరీరం ఎడంపక్క వెళ్తుంది నీ తొడల రెండు ఐక్యతగా ఉంటే ఎటువంటి అటు ఈ రెండు ఐక్యతతో ఉంటే నీ సంగము అటు వెళుతుంది నీ సంగము దేవుని తట్టు వెళ్ళాలంటే మీరందరూ దేవునికి సన్నిహితులై ఉండాలి దేవునికి లోపడాలి దేవుని వాక్యంకి లోపడాలి దిద్దుకోవాలి ప్రతి ఒక్కరు దిద్దుకోవాలి ఒకసారి ఆకివీడిలో ఒక బ్యాప్టిస్ట్ సంఘము మీటింగ్ పెట్టి నాకు పిలిపించారు నేను వెళ్ళాను మా ఇమానియాలు అంటే భీమవరం దగ్గర బ్రాంచ్ చేసిన వాడు ఉంటాడు వాడికి బుక్ స్టాల్ ఇచ్చాను బుక్ స్టాల్ వాడు నిలబడి ఉన్నాడు ఒక పాస్ట్ గారు అరవై ఐదు డెబ్భై సంవత్సరాల వయసులో ఉంటాడు చాలా ఎత్తైన వ్యక్తిట నిరసన తలమంటర్లు గలవాడు చాలా స్థూల శరీరకారుడు నిలబడ్డాడట నిలబడి వాళ్ళు పాస్తరులంతా ఉన్నారట చిన్న చిన్న సంఘాల్లో ఉన్న పాస్టర్లకి అన్నాడట రై ఆయన దగ్గర మనం నేర్చుకోవలసింది ఎంతో ఉందిరా నేను అనుకున్నాను ఇక నాకు మించిన పాస్టర్ ఇంక ఉంటాడు నలభై సంఘాలు స్థాపించాలి నలభై మంది పాస్టర్ నా కింద పని చేస్తున్నారు అని కానీ ఈవేళ రాత్రి ఆ పరవస్తు గారు చెప్తున్న మాటలు వింటుంటే నా జీవితంలో నేను ఇంకా ఎన్నో నేర్చుకోవాల్సి ఉందని అంటున్నాడట ఇమాన్యుల్ ఈ మాటలు విన్నాడు వీడు ఇమ్మాన్యుల్ నా మనిషన్ తెలియదు వీడెవడ పుస్తకాలు అమ్ముకున్నాడు అనుకుంటున్నాడు ఇమానియల్ వచ్చి అయ్యా ఒక పెద్ద పాస్టర్ గారు ఫలానా ఆయన పేరు ఫలాన అండి ఈ ఊరిలో ఈ వెస్ట్ గోదావరి మంచి పలుకుబడి గలవాడు నలభై సంఘాలు పెట్టుకున్నాడు అండి నలభై మంది పాస్టర్లో పనిచేస్తున్నారు ఆ నలభై మందితో కూడా కలిసి మాట్లాడుతున్నాడు అండి నేను నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని ఇప్పుడు ఈవేళ రాత్రి నేను గ్రహించాను ఇంతకు పొరని అనుకున్నాను నాకు మంచిగా పాస్టర్ అవడున్నాడు అనుకున్నాను ఎందుకు నాకున్న పలుకుబడిని బట్టి నాకున్న పరపతిని బట్టి నాకున్న గౌరవ మర్యాదను బట్టి నేను అనుకున్నాను కానీ నేను ఎంతో ఇంకా నేర్చుకోవాల్సి ఉందని ఆయన చెప్తున్న మాటలను బట్టి నాకు అర్థమైందయ్యా దేవుడు మాట్లాడుతున్నాడు మనం నేర్చుకోవాలి మనం నేర్చుకోవాలి అని అన్నాడట ఈ మాండ రాత్రి భోజనం చేస్తాము నాకు చెప్పాడు నేను నన్ను శివండపులు ఆయన దేవుని అభిషేకమును అందినవాడు ఎందుకు దిద్దుకుంటాను అంటున్నాడు నేర్చుకోవాలంటున్నాడు ఆ పాస్ట్లాగా ఉండాలి మన బ్రతుకు మన థాట్స్ మన ఎయిమ్స్ అప్పుడే మనం నేర్చుకోగలం అంత పెద్ద పాస్ట్గా రావాలి ఆకువీడులు అంటున్నాడు నేను నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని ఈ రాత్రి నాకు అర్థమైంది అంటున్నాడు ఆయన వండర్ఫుల్ వండర్ఫుల్ అవర్ గాడ్ ఈజ్ వండర్ఫుల్ హిస్ వర్డ్ ఈజ్ వండర్ఫుల్ ఆశ్చర్యం ఆశ్చర్యకరంగా ఉంటుంది విచిత్రకరుడు విచిత్రమైన మాటలు మాట్లాడతాడు నీ ఊరువులు శిల్పకారు చేసిన ఆరుల వల్ల ఆడుచున్నావు ఎందుకంటే నీ రెండు కాళ్ళకి రెండు చెప్పులు ఉన్నాయి కనుక నీ రెండు కాళ్ళకు కూడా నీకు పాదరాక్షలు ఉన్నాయి కనుక నీ రెండు కాళ్ళకి జోడు ఉంది కనుక నీకు సమాధానం ఉండి పరిత్రాణం ఉండి పడిపోతావు పడిపోయే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే నువ్వు లోకంలో ఉన్నావు పడిపోయినను నీ సమాధానం కారణంగా నీ పరిత్రాణ కారణంగా నువ్వు లెగుస్తావు జోడున్నను పడిపోతావు ఐక్యత వనను పడిపోతావు పడిపోక తప్పవు ఎందుకంటే లోకంలో ఉన్నావు కనుక దీని కొరకు ఒక వాక్యం ఉంది ఏముందంటే నీతిమంతులు ఏడు మార్లు పడిపోయిన వారు తిరిగి లేచుదరు అంటే విశ్వసించినవాడు దేవుని ఎందుకు విశ్వాసం గలవాడు పరిత్రాణం పొందినవాడు దేవునితో సమాధానంగా ఉన్నవాడు సంఘములో సమాధానంగా ఉన్నవాడు ఇరుగు సమాధానంగా ఉన్నవాడు పడిపోతాడు కానీ తిరుగు లేస్తాడు ఎందుకు వాడు దేవుడు విడిచిపెట్టడు తిరిగి లేపుతాడు అంటే ఆయనకిష్టం ఆయన ఉండాలి ఆయన లేకపోతే అలాగవుతుంది వీడు అబద్ధుకుడు అని తెలిసి వీడు స్త్రీలోనుడు అని తెలిసి ఒక పిల్లం కాదు ఇద్దరు పిల్లలు కాదు ముగ్గురు కాదు నలుగురు పిల్లలు కావాలి వీడికి ఎవడికి జాకబ్కి ఈ భార్య కావాలి దాని దాసరాలు కావాలి ఆ భార్య వచ్చింది దాని దాసరాలు నలుగురు వెళ్ళాలి కావాలి స్త్రీలోలుడని తెలిసి అబద్ధిగడం తెలిసి మోసగాడని తెలిసి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తాడని తెలిసి తండ్రికి అబద్ధం చెప్పాడని తెలిసి తండ్రికి అన్నకు మోసం చేశాడని తెలిసి భయస్తుడని తెలిసి పారిపోయడం తెలిసి నేను యాకోబు దేవుణ్ణి అన్నాడు అన్ని అన్ని దుర్గుణములు ఆయనలో ఉన్నను నేను వాడు దేవుణ్ణి అంటున్నాడు దేవుడు సిగ్గుపడలేదు నేను యాకోపు దేవుడిని నేను చెప్పడానికి సంగమా నీవు దేవునికి అనుకూలముగా దిద్దుకున్నట్లయితే సంగమా క్రైస్తవ సంగమా వింటున్న సంగమా వింటున్న భక్తులారా మీరు దిద్దుకున్నట్లయితే మీరు సమాధానము కలిగి ఐక్యత కలిగి మీరు పరిత్రాణములో ఉండి సమాధానముతో మీరు బ్రతికినట్లయితే మీ బ్రతుకులు దిద్దుకున్నట్లయితే నేను మీ దేవుడు నన్ను చెప్పుకునడానికి మీ దేవుడు సిగ్గుపడ్డావు మీ దేవుడు సిగ్గుపడ్డా ఎన్ని దుర్గుణములు నీ ఆయన నీ దేవుడు అంటాడు ఎస్ ఐఎమ్ దియ గాడ్ అంటాడు ఎన్ని దుర్గుణములను ఐఎమ్ ది అ ఫాదర్ అంటాడు ఎన్ని దుర్గుణములను ఐఎమ్ అ లాడ్ అంటాడు ఎటువంటి విధవుల లక్షణాలు నీ కొన్నను ది దియ రూలర్ అంటాడు ఐఎమ్ అ కింగ్ అంటాడు ఐఎమ్ అ గాడ్ అంటాడు ఐఎమ్ అ ఫాదర్ ది ఆర్ మై చిల్డ్రన్ అంటాడు అందమైన నటక నీకు ఉండాలి కానీ దేవుడు నీ దేవుడని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డావు దేవుడు నీ దేవుడని చెప్పుకొనుటకు సిగ్గుపడడు ప్రైజ్ ప్రైజ్లో దైవభీతి వారలారా అపరాధ భీతి వారలారా విధేయులైన జనమా మూడు సూత్రాలు నేను నేర్పిస్తాను మనుషులకి ఒకటి దైవభీతి రెండు అపరాధ భీతి మూడు విధేయత ఈ మూడు లక్షణాలు సంఘములో ఉండాలి ఉంటేనే సంగం యొక్క నటక అందముగా ఉంటుంది సంగము యొక్క నటక అందముగా ఉంటుంది సువార్త పొందినవాడు ఊరికనే ఇంట్లో ఉండలేడు సువార్త చెప్పడానికి బయలుదేరుతాడు సువార్త పొందినవాడు నూతన మర్మములు గ్రహిస్తాడు సువార్త పొందినవాడు నూతన మర్మములు గ్రహించే అనుభవములో ఇతరులకు చెప్పుతాడు ఇప్పుడు అదే నేను చేస్తున్నాను చెప్పులను కూర్చు నేను చెప్తున్నాను మీకు విచిత్రమైన కుట్టు పనులు చేసిన వస్త్రము నేను నీకు ధరింపజేసి సన్నని ఎర్రని చర్మముతో చేయబడిన పాదరక్షలు నేను నీకు తొడిగించితని అబనార సన్నని అబనార బట్టలు నీకు వేయించుతని నీకు పట్టుబట్టంపజేసి పాదరక్షలు ఎట్లా చేసాడు సన్నని ఎర్రని చర్మముతో చేయబడిన పాదరక్షలు నీకు తొడిగించుతని సన్నని ఎర్రని పాదరక్షలతో నీకు నేను పాదరక్షలు తొడిగించుతని ఇసుకే అంటున్నాడు ఆ మాటలు సంగమతో అంటున్నాడు ఇజ్రాయేల్ జనాంగమతో అంటున్నాడు యూదా జనాంగమతో అంటున్నాడు యూదా జనమా ఓ యూదా మథమా ఇజ్రాయేలు జనాంగమా ఇజ్రాయలియల్లో ఉన్న పన్నెండు గోత్రీకులైన స్త్రీ పురుషులారా బాలబాలికలారా యవనస్తులారా నేను మీకు సన్నని ఎర్రని చర్మంతో చేయబడిన పాదరక్షలు తొడిగించాను ఎందుకంటే నేను దెబ్బలు కాసి కాసి ఎర్రగైపోయాను రక్తం కార్చి కార్చి భూమి ఎరుపుతో నిండిపోయింది నా వర్ణము నీ వర్ణము ఒక్కలాగే ఉండాలి నీ పాదముల యుద్ధ నుండి శిరస్సు వరకు నువ్వు ఎర్రగా చూడమొచ్చటగా అందమైన నటక కలిగినీ ఉండాలి నా కలర్ ఒకటే నీ కలర్ ఒకటి ఉండకూడదు మన ఇద్దరిది ఒకటే కలర్ అయి ఉండాలి మన ఇద్దరు రంగు ఒకటే అయ్యి ఉండాలి మోజేష్ రాతి పలకలు పట్టుకుంటున్నాడు దేవుడు రాతి పలకలు ఇస్తున్నాడు ఈ పలకలు దేవుడికి మోజేష్కి కాంటాక్ట్లో ఉన్నాయి దేవుడు రాతి పలకలు ఇస్తున్నాడు మోదస్ రాతి పలకలు పట్టుకుంటున్నాడు ఈ పలకలు దైవత్వానికి మానవత్వానికి కాంటాక్ట్ చేస్తున్నాయి కనుక దైవత్వానికి మానవత్వానికి అక్కడ జీవముంది ఇక్కడ జీవముంది అక్కడ నిత్య జీవముంది ఇక్కడ తాత్కాలికమైన జీవం ఉంది ఈ రెండు జీవములే కనుక ఈ రెండు జీవుల మధ్య నిర్జీవమైన చెప్పులు ఉండకూడదు అందుకే పక్కన పెట్టాను నేను పరిశుద్ధమైనటువంటి లేఖనములు ఇస్తున్నాను నేను నా పరిశుద్ధమైన ఆజ్ఞనిస్తున్నాను ఇస్తున్నాను నేను పరిశుద్ధుడను ఇక్కడ అగ్నితో పరిశుద్ధపరుచున్నాను ఇక్కడ ఏంటంటున్నాడు అంటున్నాడు ఎర్రని చెప్పులు ఇచ్చాడు ఇసుక అంటున్నాడు సంఘానికి ఎర్రని చెప్పులు ఇచ్చాడు యేసు యొక్క రక్తము యొక్క వర్ణము చెప్పులకు ఉన్నది అందుకే సంఘానికి ఆ చెప్పులు ఇచ్చాడు సమాధానము శుద్ధ మనస్సు పరిత్రాణము అండర్స్టాండింగ్ ఐక్యత ఇవన్నీ కూడా దైవత్వముతో కూడిన కనుక ఎర్రని చెప్పులు ఇచ్చాడు కొరని రాసిన మొదర పత్రికలో పన్నెండు అధ్యాయంలో నాలుగవ వచనం చావుదాం దేవుని యొక్క వరములు పరిశుద్ధాత్మ యొక్క వరములు నానా విధములుగా ఉన్నవి తొమ్మిది విధములుగా ఉన్నవి పరిశుద్ధాత్మకు తొమ్మిది వరములు ఉన్నవి తొమ్మిది ద స్పిరిట్ ఆఫ్ గాడ్ కంటైన్స్ నైన్ టాలెంట్స్ నైన్ గిఫ్ట్స్ ది గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అని అంటారు పరిశుద్ధాత్మ ఒక్కటే ఆత్మ ఒక్కడే దేవుడు ఒక్కడే తండ్రి ఒక్కడే కుమారుడు ఒక్కడే ఆయనే ఆత్మ ఆయనే తండ్రి ఆయనే కుమారుడు జగదుత్పత్తికి ముందు నుంచి ఆయనే ఉన్నాడు భూమికి పునాదుల వేయక ముందు నుంచి ఆయన ఉన్నాడు పరలోకమునకు పునాదుల వేయక ముందు నుంచి ఆయన ఉన్నాడు సూర్య సృష్టించబడక ముందు నుండి ఆయన ఉన్నాడు భూమికి పునాదులు వేయక ముందు నుండి ఆయన ఉన్నాడు ఆయన అనాథయుగములో ఉన్నవాడు యుగం అంటే దేనికి ఆధారము లేని యుగం అనాథ యుగం నుండి ఉన్నటువంటి దేవుడు ఆయన ఒకడే ఆత్మ ఒకటే తండ్రి ఒకడే కుమారుడు ఒకడే భగవంతుడు ఒకడే పరమేశ్వరుడు ఒక్కడే ఈశ్వరుడు ఒక్కడే జహువా ఒకడే ఎడునయ్ ఒక్కడే యావే ఒక్కడే ఇజ్రాయేలీ సైన్యములకు అధిపతి అయిన దేవుడు ఒకడే ద జనరల్ ఆఫ్ ద ఇజనల్ ఐట్ ఆమె ఈజ్ వన్ నాట్ టూ ఒకటే జనరల్ ఆత్మ ఒక్కటే కానీ అయితే ఆ ఆత్మ పనులు చేయిస్తున్నాడు రకరకములైన పనులు చేయిస్తున్నాడు ఒకరికి పాడిస్తున్నాడు ఒకరికి వాకించమన్నాడు ఒకరికి వాక్యం చెప్పన్నాడు ఒకడికి గుప్తం చెప్పు అన్నాడు ఒకడికి గుప్తమైనది ఎప్పుడు తీసి చెప్పమన్నాడు ఒకరికి రచించమన్నాడు గీత గీతరచన అన్నాడు ఒకరికి గ్రంథరచన అన్నాడు అన్ని రకములైనటువంటివి పనులు పరిశుద్ధాత్ముడు చేయిస్తున్నాడు అయితే ప్రభు అక్కడే ఏ సంఘములో ప్రభు ఉంటాడు ఆ గీత రచన గ్రంథ రచన సంగీతము వాయిద్యాలు మరియు గాత్ర సంగీతము నృత్య సంగీతము అవన్నీ ఉంటాయి ఎక్కడ పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు అందుకే మీ సంఘంలో గీత రచన నేను చేస్తున్నాను గ్రంథరచన నేను చేస్తున్నాను రకరకములైనటువంటి మనుషులకు అర్థమ కాని వివరములను యూదీయ ధర్మశాస్త్రముల నుండి తీసి వ్రాస్తున్నాను ఆర్టికల్స్ ఒక్కొక్క ప్రవక్తను గూర్చి రాస్తున్నాను జెరిమియా ప్రవక్తను ఏషియా ప్రవక్తను దానియల్ ప్రవక్తను ఇజ్గియల్ ప్రవక్తను చాలామంది ప్రవక్తలను గూర్చి నేను విజయజ్యోతిలో రాస్తున్నాను దేవుడు ఒక్కడే నేను ఒక్కడనే ఆత్మ ఒక్కటే ఒకటికి మూడు వరాలు ఇవ్వచ్చు ఒకటికి ఐదు వారాలు ఇవ్వచ్చు ఒకటి నాలుగు వరాలు ఇవ్వచ్చు దేవుని వాక్యంలో మనుషులకు అర్థం కాని మర్మలు విడదీసి మీకు బోధిస్తున్నాను మన దగ్గర గీతరచన ఉన్నది మన దగ్గర సంగీత వాయిద్యములు ఉన్నవి మన దగ్గర సంగీత వాయిద్యగాన్ని ఉన్నాడు ఆరాధన నడిపించే నాయకుడు ఉన్నాడు మన సంఘములు ఇవన్నీ ఉన్నవి సంఘం అన్న తర్వాత అవన్నీ ఉండాలి అవన్నీ దేవునికి ఇంపుతమ్మగా ఉండాలి అవన్నీ దేవుని వాక్యానికి అనుకూలంగా ఉండాలి నే ఇష్టానుసారంగా కాదు చదువు అన్ని వరములు పరిశుద్ధాత్మల ఉన్నవి పరిశుద్ధాత్మ వానికి ఇష్టం నీకు మూడు ఇవ్వచ్చు నాలుగు ఇవ్వచ్చు ఐదు ఇవ్వచ్చు ఆరు ఇవ్వచ్చు తొమ్మిది ఇవ్వచ్చు ఎనిమిది ఇవ్వచ్చు ఏడు ఇవ్వచ్చు ప్రతి ఒక్కరికి అక్కడ అన్నాడు ఏమన్నాడు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి అంటే సంఘంలో ప్రతి ఒక్కడు ఆత్మవశుడై ఉండాలని దాని భావము సంఘంలో ప్రతి ఒక్కడు అప్పుడది ఆ సంఘం యొక్క నటక అందమైన నటక అప్పుడు ఆ సంగనకు పాదరక్షలు ఉన్నవి అప్పుడ సంగమనకు దైవత్వం ఉన్నది అప్పుడ సంగమనకు విశ్వాసం ఉన్నది అప్పుడ సంగమో దేవుని సన్నిధిలో ఉన్నది అప్పుడు ఆ దేవుని దృష్టిలో ఉన్నది అప్పుడ సంగమనకు దేవుడి నాయకత్వం వహించున్నాడు ఇవన్నీ సంగములో ఉండాలి రెండవ వచనం చావుదాం దేశము మండలాకార కలసము ఈ వాక్యం యొక్క వివరం ఏమిటంటే నీ నాభి దేశము అనగా శరీరము యొక్క మధ్యస్థానము బొడ్డు శరీరం అంతటికీ కలిగి ఉన్నట్టే ఇది ఉండుట వలన లోకముతో ఉన్న ప్రతి వస్తువునకు మధ్యస్థానం అయి ఉంటుంది మధ్యస్థానము పట్టుకున్నప్పుడు ఆ మధ్యస్థానం పట్టుకుని దేనిన్న ఎత్తిన ఎడల కుడితట్టు కానీ ఎడమ తట్టు కానీ అది అలాగా ఊగదు ఇన్బ్యాలెన్స్గా ఉండదు అది ఇన్బ్యాలెన్స్ ఉండదు ఎలా ఇలా ఉండదు సంఘం ఇలా కాకూడదు ఈ వాల్యూటు రేపటు ఈ వ్యాల్యూటు రేపటు ఇలా కాకూడదు దాని భావం అది సంగమవు పరిశుద్ధాత్మునికి దేవునికి తండ్రికి కుమారునకు దేవతలకు దేవదూతలకు దూతలకు స్వరూపులకు కిరూపులకు జీవులకు కేంద్రమై ఉండాలి అక్కడికి అవన్నీ వస్తుండాలి వెళ్తుండాలి వస్తుండాలి వెళ్తుండాలి వస్తుండాలి వెళ్తుండాలి ఆయన నిద్రపోయాడు తల కింద రాయి పెట్టుకొని ఒక దర్శనం చూశాడు నిచ్చని వేయబడింది నిశ్చన మీద నుండి మీద నుండి కిందకి దిగుతున్నారు కింద నుండి మీదకి ఎక్కుతున్నారు మీద నుండి కిందకు దిగుతున్నారు కింద నుండి మీదకి ఎక్కుతున్నారు అప్పుడు జాకబ్కి తెలివచ్చింది వచ్చింది అన్నాడు నిశ్చయముగా ఇక్కడ దేవుడు ఉన్నాడు అందుకే దాని పేరు బేతల్ అని పేరు పెట్టాడు బేతేల్ అంటే దేవుడు ఉన్నాడు ఇక్కడ ఈ దేవుని స్థలం ఈ దైవ ప్రత్యక్షత గల స్థలం ఇది కింద ఉన్న రాయి తీసి వాడు జోల్లో ఉన్న తైలిని తీసి దాని మీద పోసి నేను ధనధాన్యములతో సంపదతో తిరిగి వచ్చినట్లయితే ఇక్కడ ఈ బేతల్లో నేను దేవుని యొక్క మందిరం నిర్మిస్తాను అని అనుకున్నాడు బేతలు మర్చిపోయాడు ఎక్కడ మందిరం బేతలు కట్టలేదు దేవుని యొక్క వరములు అన్ని వరమలు నీకు ఇష్టం వచ్చిన వరములు ఆయనకిష్టం వచ్చిన వరమ ఆయన నీకు ఇస్తూనే ఉంటాడు తిరిగి ఉండదు దేవుని స్తోత్రం కలుగును గాక అలా లేమత మూడవ అధ్యాయంలో ఎందో వచనం చదువుదాం దేవుని ఆత్మ నిన్ను వరించినట్లయితే దైవాత్మతో నీవు అభిషేకించబడినట్లయితే నీ ఎముకలకు సత్తువు కలుగుతుంది నీకు ఆరోగ్యం కలుగుతుంది డెబ్భై రెండేళ్ల వయసులో నా ఎముకలకు సత్తువు ఉండదు నాకు ఆరోగ్యం అన్నది దేవుని పరిచర్యలో నేను పద్దెనిమిది ఇరవై ఏండ్ల వయస్సు గలవాడు ఉన్నట్లుగా ఉండగలుగుతున్నాను ఇది ఈ లేఖనములో సెలవిచ్చిన మాట ప్రకారముగా సాల్మాన్ రాసినటువంటి ఈ మాట ప్రకారముగా సాల్మాన్ చేసిన ప్రవచనమునకు అనుకూలముగా సంగమా నీకు ఆరోగ్యంగా ఉండాలి నీకు సత్తువుగా బలముగా ఉండాలి బలమైన సంగముగా నువ్వు నిలబడాలి ఆత్మ ఉంటేనే సంగములు ఆత్మవరముల సంఘానికి ఉంటేనే ఆత్మ లేని సంఘము ఆత్మభరములు లేని సంగము ఎన్నటికీ అలా ఉండదు నాకు జ్ఞానం ఉండదని నేను విరవేయడం లేదు నాకు జ్ఞానం ఉండదని నేను గర్వించడం లేదు నాకు జ్ఞానం ఇచ్చిన వానికి భయపడుతుంటాను ఎందుకంటే జ్ఞానాత్మ నన్ను విడిచి వెళ్ళిపోతుందేమో ఒకవేళ జ్ఞానాత్మ నన్ను విడిచిపెట్టి విడిపోయినట్లయితే నేను జ్ఞానాత్మక ఎడమైపోయినట్లయితే నేను ఎప్పుడు చెప్పుచున్నది రేపు చెప్పలేను నేను ఎప్పుడు రచించగలిగినది నేను రేపు రచించలేను నేనెప్పుడు ప్రవచించచున్నది రేపు నేను ప్రవచించలేను ఎందుకు జ్ఞానాత్మ విడిపోతుంది ప్రవచనాత్మక ఆత్మ విడిపోయినట్లయితే నేను నవ్వులు పాలైపోతాను అని భయపడుతుంటాను అందుకే నీకు భయం ఉండాలి జ్ఞానం ఉంటే విర్రవిగుతుడి మనిషి జ్ఞానం అన్నవాడు దేవునికి భయపడాలి రైతులో సంఘానికి గర్వం ఉండకూడదు శరీరము శరీరార్థము ఏమిటి లౌకిక అర్థము ఏమిటి పరమార్థం ఏమిటి గాత్రము గాత్రము అన్నటువంటి మాటకు ఇక్కడ మనము ఏడవ వచనములో మనం చదువుకున్నాము నీ గాత్రము పద్మాలాంకృత గోధుమ రాశి అనే రెండవ వచనంలో ఉన్నది గాత్రము అనేదానికి శరీర అర్థము ఏదనగా ఉదరము లౌకిక అర్థము ఏదనగా భోజన పదార్థము గలది పరమార్థము ఏదనగా కట్టడలు ఏర్పాట్లు పద్మాలంకృతము అనగా పువ్వుల చేత అలంకరించబడిన అని అర్థము అంటే నీ ఉదరము పువ్వుల చేత అలంకరించబడి ఉన్నది గోధుమ రాసివల ఉన్నది నీ సంఘములో అన్ని ఏర్పాట్లు ఉన్నవి నీ సంగములో గోధుమ రాశి ఉన్నది గోధుమ రాశి అంటే బలమైన ఆహారము విస్తారమైన ద్రాక్ష రసము అంటే బలము సంఘానికి బలము సంఘములో విస్తారమైన బలమైన భోజనం ఉండాలి సంఘములో సంఘ కాపరి పాస్ట్ అన్నవాడు బలమైన దేవుని వాక్యము సంఘమునకు చెప్పి సంఘానికి బలపరచాలి వాక్యము ద్వారా ఆ మాట రెండవ వచనములు అంటున్నాడు నీ గాత్రము పద్మాలాంకృత గోధుమ రాసి నీ గాత్రము అంటే నీ కడుపు భోజన పదార్థములు ఉన్నటువంటి భోజనము ఉన్నటువంటి ఈ కడుపు ఇక్కడ అన్నీ ఉంటాయి అప్పుడు నీ శరీరానికి బలం వస్తుంది నీ సంఘములో అన్నీ ఉండాలి అప్పుడు నీ సంగమునికి బలం వస్తుంది గోధుమ రాశి బలమైనటువంటి ఆహారము బలమైనటువంటి వాక్యం చెప్తుండాలి ఎల్లప్పుడూ పాడిందే పాసరా పాడరా పాసిపళ్ళ దాసరి అన్నట్టు ఎల్లప్పుడూ అదే మాట చెప్పకూడదు సంఘానికి బలం రావాలంటే ఏది గోధుమ రాశి సంఘంలో ఉండాలి బలమైన ఆహారం సంఘానికి ఇస్తుండాలి నేను మీకు బలమైన ఆహారం ఇస్తున్నాను దాని తర్వాత నీ ఇరుకుచుములు ఇరుకుచుములు అంటే అర్థం ఏమిటంటే ఇది ఇది పండితులు ఉపయోగించేటువంటి సాహిత్య పదము నీవు నేను ఇరుకుచుములు నా ఆత్మ నీ ఆత్మ ఇరుకుచుములు నా వాక్యము నీ భాష నీ మధురమైన వివరము ఉంటేనే నువ్వు అందంగా కనబడతావు అలాగే సంఘంలో రెండేస్ ఉండాలి రెండేస్ ఉన్నాయి ఇక్కడ మీ సంఘములు ప్రతి ఒక్కటి రెండేసి ఉన్నాయి అందుకే దేవునికి చూడముచ్చటగానే ఉన్నావని నేను ప్రకటిస్తున్నాను ఇరుకుచములు స్త్రీ యొక్క సౌందర్యాన్ని అధికపరుస్తుంది పెంపొందింపజేస్తుంది స్త్రీకి సౌందర్యమును అతికిస్తుంది స్త్రీ సౌందర్యము కుచముల మీద ఇరు కుచముల మీద ఆధారపడి ఉన్నది సంఘము యొక్క సౌందర్యము ఈ జోడు మీదే ఆధారపడి ఉంది వాక్యము వ్యాఖ్యానము నీ జీవితము సంఘ జీవితము నేను నువ్వు నా ఆత్మ నీ బ్రతుకు అవే సంఘానికి అందముగా కనిపించటకు ఆధారములయ్యున్నవి ప్రార్థన విజ్ఞాపన నీవు నీ భార్య నీవు నీ సంగము నీవు నేను అది ఇరుకుచములు అంటే అర్థం ప్రతి వచనంలో ప్రతి మాటను గూర్చి పరిశుద్ధాత్ముడు మీకు తెలియజేయుచున్నాడు ఏడవ అధ్యాయంలో మూడవ వచనం మనం చదివాము నాలుగవ వచనం చదువుదాము నీ కందరము దంత గోపుర రూపము నీ నేత్రములు యుష్బోను పట్టణము సమానములు లెబనోను శిఖరముతో సమానము కందరము కందరము అంటే మెడ ఈ మెడ కందరముని ఏమంటున్నాడు అంటే దంతముతో కట్టిన గోపురము ఎంత గట్టిగా ఉంటుందో ఎంత బలముగా ఉంటుందో ఎంత టీవిగా ఉంటుందో ఎంత తీక్షణముగా ఉంటుందో ఎంత పరపత కలిగి ఉంటుందో దాని తట్టు చూడకపోయినవాడు ఎవడు ఉండడు దంత గోపురము తట్టు దంతముతో గోపురము కట్టబడినప్పుడు కొంతమంది శ్రీమంతుల ఇళ్లలో దంతముతో చేయబడిన కుర్చీలు ఉంటాయి దంతముతో చేయబడిన రౌండ్ టేబుల్స్ ఉంటాయి మెడ అంత గట్టిగా ఉండాలి మెడ గట్టిగా ఉంటే శిరస్సు సరిగ్గా ఉంటుంది మెడ బలహీనంగా ఉంటే శిరస్సు చిన్నగా ఉండదు ఇటో ఇటో వంగిపోతుంది లేదా ముందుకు పడిపోతుంది లేదా వెనక్కి వంగిపోతుంది సరిగ్గా ఉండదు మెడ సరిగ్గా లేకపోతే శరీరమునకు శిరస్సు ఏమీ ఆజ్ఞాపించలేదు ఇందాక మనం చదువుకున్నాం పౌలు చెప్పిన మాటలు నీ శరీరమునకు అది ఆజ్ఞాపిస్తుందని నీ నరములకు ఆజ్ఞాపిస్తుంది నీ ఎముకలకు ఆజ్ఞాపిస్తుంది నీ కండరములకు ఆజ్ఞాపిస్తుంది శిరస్సు సరలేకపోతే నీ శరీరాన్ని అది కంట్రోల్ చేయలేదు శిరస్సు సరలేకపోతే నీ శరీరాన్ని నడిపించలేదు శరీరం యొక్క నాయకత్వం శిరస్సు వహించాలి శరీరం యొక్క నాయకత్వం శిరస్సు వహించాలంటే మెడ బలంగా ఉండాలి ఈ మెడ శిరస్సుకు శరీరమునకు కనెక్షన్ ఇస్తుంది ఈ మెడే శిరస్సుతో శరీరానికి కలుపుతుంది ఈ మెడే పాస్టర్ భగవంతునికి ఆయన పెండ్లి కుమార్తెతో కలిగి కలిగించేవాడు ఈ పాస్ట్రే దంతగోపుర శిఖరమునకు పోలి ఉన్నది నీ మేడ అన్నాడు అంటున్నాడు నాతో అంటున్నాడు పరవశివునారాయణ నీ పాస్టర్ పదవి దంతగోపుర శిఖరమునకు పోలి ఉన్నది బలముగా ఉన్నావు ధైర్యముగా ఉన్నావు సాహసముగా ఉన్నావు పరిశుద్ధతలో ఉన్నావు దైవాత్మలో ఉన్నావు వెలుగులో ఉన్నావు వెలుగు సంబంధము నీవు ఉన్నావు కనుకనే నాకును నా ప్రజలకి నాకు నా శరీరానికి నీవు కల్పిస్తున్నావు ద డివినిటీ అండ్ ద హ్యుమానిటీ సంగమ శరీరం అయ్యున్నది క్రీస్తు శిరస్సు అయ్యున్నాడు ప్రభా నాకు డాక్టర్ చేయొద్దు నాకు కంపౌండర్ చేయొద్దు నాకు డ్రెస్సర్ చెయ్యన్నాను ఎందుకు నా డ్రెస్సరు డ్రెస్సర్ అంటే ఏంటి తెలిసిన తెలుసు ప్రభా ఏంటి పెండాలి చీము తీయాలి కుళ్ళు కంపు తీయాలి డీకంపోస్ట్ ఫ్లష్ కొయ్యాలి బయటికి తీయాలి దుర్వాసన కొడుతుంటే దాన్ని తీసి దాన్ని చక్కగా క్లీన్ చేసి నూతనమైన కాటన్తో నూతనమైన బ్యాండేజ్తో దానికి రోజు బ్యాండేజ్ చేయాలి తెలుసా అవును ప్రభావా అయితే నువ్వు డ్రెస్ అవ్వాలి అవును నాయనా ఎందుకు సంఘానికి నేను డ్రెస్సింగ్ చేయాలి సంఘానికి నేను డ్రెస్సింగ్ చేయాలి నేను కంపౌండర్ అక్కర్లేదు నాకు డాక్టర్ అక్కర్లేదు నేను డ్రెస్సర్ని అవ్వాలి ఇస్తాను అని అడిగిస్తాడు డ్రెస్సింగ్ చేస్తున్నాను సంఘానికి ఐఎమ్ ఏ గుడ్ డ్రెస్సర్ నీ కులి పిండుతున్నాను నీ కంపు లాగుతున్నాను నీ చీవు లాగుతున్నాను నీ పనికి నల్లటి రక్తం లాగుతున్నాను నీ కండ కోస్తున్నాను నీకు చక్కని అపాయింట్మెంట్ రాసి మంచిగా చక్కగా బ్యాండేజ్ కట్టి పంపిస్తున్నాను ప్రతిరోజు ప్రతి ఆదివారం ప్రతి పూట ప్రతి మాట ఏమండి గాయం ఉన్న చోట గట్టిగా నొక్కే ఉంటే ఏమొస్తుంది లోపల ఉన్న కుళ్ళు చీము దుర్గంధం బయటకు వస్తుంది నొక్కుతుంటే వాడు ఏం చేస్తాడు ఆహ్ ఎంత చక్కగా మరి కొంచెం నొక్కు అంటాడా లేదా అలాగే అంటాడు అమ్మో అయ్యో అంటాడట అలాగనే నేను నొక్కుతుంటే నేను పిండుతుంటే సంఘానికి బాధ కలుగుతుంది సంఘానికి బాధ కలుగుతుంటే అప్పుడు శిరస్సు అంటుంది వహించు వహించు నేను బాధపడలేదు నాకు బలెంతో పడలేదు నా కోడాలతో కొట్టలేదు నేను నీళ్ళు నాకు చేది ఇవ్వలేదు నాకు సిలివెక్కించలేదు నాకు మేకలు కొట్టలేదు బాధపడు 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 నా దగ్గరకు వస్తావు బాధపడకుండా నా దగ్గర నువ్వు రాలేవు వాడు పిండుతున్నాడు పిండిని మంచిగా పిండుతున్నాడు చక్కగా పిండుతున్నాడు వాడు అన్నాడు నేను నేను డ్రెస్సర్ని కావాలని వాడికి డ్రెస్సర్ అపాయింట్మెంట్ ఇచ్చాను వాడు డ్రెస్సింగ్ చేస్తాను నీకు డ్రెస్సింగ్ చేసుకో నీకు ఇక్కడ అక్కడ అనలేదు ఈ సంఘం ఆ సంఘం అనలేదు ఈ క్రైస్తవుడు ఆ క్రైస్తవుడు అనలేదు నీకు అందరినీ ఇస్తాను అందరినీ పంపిస్తాను అందరికీ నువ్వు డ్రెస్సింగ్ చేయన్నాడు నువ్వు లూతురు అనుడు డ్రెస్సింగ్ నువ్వు పెంటి కోస్తానని నీకు డ్రెస్సింగ్ చేస్తాను నీవు మెథడిస్ట్ అని డ్రెస్సింగ్ చేస్తాను నీవు బ్యాప్టిస్టుడు పైనను నీకు డ్రెస్సింగ్ చేస్తాను నువ్వు అన్యుడు పైనను నీకు డ్రెస్సింగ్ చేస్తాను మీ అందరినీ తీసుకొచ్చి నాకు ఇచ్చినాడు దేవుడు ఒక్కొక్కడు ఒక్కొక్క కులానికి చెందినవాడు ఒక్కొక్కడు ఒక్కొక్క సంస్కృతికి చెందినవాడు ఒక్కొక్కడు ఒక్కొక్క కల్చర్కి చెందినవాడు ఒక్కొక్కడు ఒక భాషకు చెందినవాడు ఒక్కొక్కడు ఒక్కొక్క జాతికి చెందినవాడు వాళ్ళందరినీ నీకు ఇస్తున్నాను అందరిని డ్రెస్సింగ్ చేయి వాళ్ళందరినీ నువ్వు పరిపాలించు నువ్వేలు కమాండ్ ద ఆల్ ఐ షల్ గివ్ దమ్ ఆల్ టు యూ అండ్ దౌ బి బిడ్ కమాండర్ అండ్ షల్ లీడ్ దమ్ టు మీ వాళ్ళకి నా ఎద్దుకి పంపించు నా ఎద్దు తీసుకుంటురా వాళ్ళందరినీ నీకు నేను ఇస్తున్నాను సంఘంలో వాళ్ళంతా దేవునిచ్చిన వాళ్ళు దేవుడు పంపించిన వాళ్ళు పరిశుద్ధాత్మ పంపించిన వాళ్ళు పరిశుద్ధాత్మ రప్పించిన వాళ్ళు పరిశుద్ధాత్మ ద్వారా మీరు రప్పించబడిన వాళ్ళు నేను పిలిచిన వాడిని కాను నేను మీకు పిలలేదు మీ అంతటి మీరు రాలేదు పరిశుద్ధాత్మను మీకు వెళ్ళాలన్నటువంటి కుతూహలం కలిగించినప్పుడు ఆత్మ వులే ఆత్మ ద్వారా మీరు ఇక్కడికి రప్పించబడ్డారు కనుక ఆత్మ మీకు గాయపరుస్తుంది ఆత్మ మీకు కట్లు కడుతుంది ఆత్మ మీకు మందు రాస్తుంది మీరు ధన్యుడు నేను ధన్యుడును మీకును ఆయనకి మధ్యవర్తిగా మెడగా కందరముగా నేనున్నాను నేను కందరము ఆయన శిరస్సు మీరు శరీరం క్లోజ్ వైజ్ అండ్ లెట్ మీ ప్రే ఫర్ ద దాడ్ ఐ కమిట్ ఎవ్రీ వన్ ప్రెజెంట్ ఓవర్ హియర్ దోస్ యువ కమ్ టు హియర్ ది అండ్ హియర్ ది మై మైలాడ్ ఐ కమిట్ దమ్ ఆల్ ఇన్ టు దై హ్యాండ్స్ మ్యాన్ మూవ్ విత్ మెర్షి టు టమ్ టు ట్రాన్స్ఫార్మ్ దమ్ To give them a newness, and to and to rebuke and to rebuke the things which you don't like, my Lord God Father, the abomination in thy sight which is dwelling in them, which is dwelling in their bodies, command them all to be sanctified. And in the name of Jesus, I release the spirit of consecration so that everyone present over here shall be consecrated. I bring everyone, every woman and man, every boy and girl into thy presence in the name of Jesus so that they shall be brought into the fold of thy salvation. They need thy salvation. They need thy strength. They need thy power. They need thy spirit. They need thy presence. Move with mercy in order to dwell in them because it's recorded in the Bible saying, the one in whom my word shall be in him i shall be and he shall be me is it not thy promise is it not thy covenant if it is thy covenant my lord let thy covenant come to pass in the right place. in jesus name amen god bless you